అరే మీద మీద మళ్ళీ చెప్తున్నాను, వేరే సినిమాలకు కానీ ఇది పరిధి మాత్రమే నొప్పుకోను చెప్తున్నాను, తిడతాను మీ అందరికీ, ఎవడే పెట్టినా అందరికి తిడతాను, ఇది గాలివుడ్ కోసమే నేను చెప్తున్నాను ఓకేనా, మీకు ఓపెన్గా చెప్తున్నా, మిగతా సినిమాలు డబ్బులు తీసుకుంటున్నారు, సో నేను వాళ్ళకి నేను ఫ్రీగా నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వకండి, నేను గాలివుడ్ కోసమే నేను మాట్లాడుతాను ఓకేనా. గాలివుడ్ సినిమా ఎంత సుధీర్ తీసిన ఇదివరకు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ మూవీ. సుధీర్ జబర్దస్త్లో ఉన్న కామెడీని ఎక్స్పెక్ట్ చేయకుండా సుధీర్ ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ గాలివుడ్ నస్తుంది. ఒక ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, జైలు ఎపిసోడ్, జైలు ఎపిసోడ్ దీనమ్మ చిన్న సినిమాలో ఏ హీరోకి ఇంతవరకు రాలేదు. నేను గాడ్ పోతే తర్వాత ఆ ఎలివేషన్స్ మళ్ళీ గాలివుడ్లో సుధీర్కి చూశాను, ఆ రేంజ్లో ఇచ్చాడు. ఫోటోగ్రఫీ కానీ మేకింగ్ కానీ జైలు ఎపిసోడ్లో సినిమా అంత ఒక ఎత్తు అయితే ఒక జైలు ఎపిసోడ్ ఒక ఎత్తులో ఉంది, అంత బాగుంది. మనం ఇచ్చే డబ్బులు ఆ జైలు ఎపిసోడ్కి ఇచ్చేవచ్చు. సుధీర్ ఒక కొత్తగా చూపించాడు, స్టైలిష్గా చూపించాడు. డ్యాన్స్లు అయితే సిగ్నేచర్స్ మూమెంట్ ఎలా తీశాడు, ఒకటి సుధీర్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కొంతమంది హీరోలు కొన్ని కొన్ని మూమెంట్స్ బాగా వేసినా కొన్ని కొన్ని మూమెంట్స్ వేయలేరు ఒక సాంగ్ తీసుకుంటే, కానీ సుధీర్కి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అన్ని మూమెంట్స్ కూడా చాలా బాగా వేస్తాడు. నేను చిరంజీవి గారి తర్వాత అంత పెర్ఫెక్ట్గా ప్రతి మూమెంట్ వేసే ఒక హీరో ఎవరైనా చూశానంటే మాత్రం, అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ వాళ్ళందరినీ వదిలేసేయండి, ఈ చిన్న హీరోలను చూసుకుంటే మాత్రము నాకు సుధీర్ డ్యాన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. తర్వాత బాబా మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్ మాత్రం అదిరిపోయింది. సిగ్నేచర్ మూమెంట్ చాలా అందంగా చేశాడు, సాంగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సాంగ్స్ అన్నీ బాగున్నాయి సినిమాలో. ఈ సినిమాకల్లా లోటు ఏంటంటే కామెడీ అనేది చాలా తక్కువ, మనం సుధీర్ నుంచి కామెడీని ఎక్స్పెక్ట్ చేయలేము, ఇందులో లేదు. ఒక విధంగా చెప్పాలంటే కామెడీ కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా సుధీర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది గాలివుడ్ సినిమా. ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. మైనస్ అలా ఏంటంటే హీరో పేరెంట్స్ ఒకరు ప్యాడింగ్ ఆర్టిస్ట్లు అంటే బాగుండేది, విలను మనసులో కంటే బయట ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా ఇచ్చుంటే, విలనిజం ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. సో ఈ రెండు తప్ప మిగతాదన్నీ నాకు బాగా నచ్చాయి. ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అన్ని సినిమాల్లో నిజంగా అంటే మామూలుగా ఫైట్ సీన్స్ అయితే అసలుకి ఒక్కొక్క స్టెప్ అయితే పెట్టడం డిజైన్ ఏదైతే నాకైతే బాగా అనిపించింది. కామెడీ సీన్లనా వాము మనము చిన్న స్క్రీన్ అయినా దీంట్లో మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. డ్యాన్స్ బిజ్యం అయితే షేక్ షేక్ ఆడిపోతుంది. ఇదేదంటే ఇంటర్వ్యూల ముందర అయితే ట్విస్ట్ వస్తుందని అసలుకి ఆడ మాత్రం షాక్ అయ్యో, తర్వాత అరే ట్విస్ట్ అని అనుకుంటే షాక్ అవుతాము. ఇంకోటి లాస్ట్లో కూడా ట్విస్ట్ ఒకటి కాకి ఫిలాసఫీ చెప్తాడన్న ఆడైతే నాకు బాగా అనిపించింది. అన్న డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్, అసలుకి స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది. కాకపోతే హీరోయిన్ అలా లేదన్న లేదన్నా రష్మంటే రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ 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 ఆడిపోయేది, కానీ సినిమా మాత్రము దుమ్ములు అయిపోయాడు ఒక్కొక్కనికి ఇంకా అయిపోయింది. అసలు సినిమా నిజంగానే లేట్గా అయినా సరే లేటెస్ట్ వచ్చిండు గాలివుడ్ సినిమా సుధీర్ అన్న. కష్టం నమ్ముకున్నాడు అదృష్టం పాలవుతాడు, అదృష్టాన్ని నమ్ముకున్నాడు కష్టాలు, ఈ రెండు నమ్ముకున్నాడే మన సుధీర్ అన్న. ఇట్టు కొట్టేసిండు దుమ్ములు అయిపోయాడు, నీ బాలేడు అనడానికి ఫక్కపు సినిమా బాగుంది. సినిమా కాదు సుధీర్ నాతో అనిపించుకున్నాడు భయ్యా, ఇన్నాళ్ళు కామెడీగా కామెడీగా అనుకునే వాళ్ళకి ఇప్పుడు థ్రిల్లర్ మూవీ చూపించాడు బ్లాక్ బాస్టర్. ఈ సినిమాలో కామెడీ కానీ యాక్షన్ కానీ డ్యాన్స్ అయితే హైలైట్ చేసినాడు భయ్యా. ఇన్నాళ్ళు మనము డీజేలు చేయినాము దానిలో చేయడం ఏది, ఇప్పుడు మూవీలో చూసే వరకు హైలైట్గా ఉంది మూవీ. అన్నకి ఇంకా మరింత సినిమాల అవకాశాలు రావాలని కోరుకుంటూ అందరూ సినిమాలు చూడాలి. ఎవరన్నా కానీ రోల్ చేసినా నా కూడా ఇదే చెప్తానేమో, ఎవరు కానీ అలా చేయొద్దండి. ఇప్పుడు చెప్తాను అన్న అయితే బాగా చేయడం, ఇంకా రష్మి ఏంటంటే బాగుండు భయ్యా. రొమాన్స్ అయితే బ్లాక్ బాస్టర్ తీసినాడు, బ్లాక్ బాస్టర్ సినిమా హిట్ కొట్టి సెకండ్ హాఫ్ హైలైట్ ఫైట్ అయితే ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంది భయ్యా. ఆ సినిమా చూస్తే ఒక స్టార్ హీరో కూడా ఇలా తీయలేడేమో అనిపిస్తుంది, అలా తీసినాడు. మొత్తానికి అయితే ఈ సినిమా 5/4 ఇవ్వచ్చు భయ్యా, బ్లాక్ బాస్టర్ మూవీ. గాలివుడ్ అన్నా నేనైతే సాటిస్ఫాక్షన్ కాలేదు, నిజం చెప్తున్నా. ఇప్పుడు సుధీర్ నుంచి కోరుకునేది మ్యాక్సిమం 99% కామెడీ, కామెడీయే కోరుకుంటారు, కానీ ఆ కామెడీ లేదు భయ్ ఆ మూవీలో. గాలివుడ్ అని పెట్టారు మాస్క్, అటు మాస్క్ లేదు ఇటు కామెడియన్గా లేదు, ఇద్దరు పెట్టారు కామెడియన్ మన సప్తగిరిని శకలాక్షేంద్ర, అది కూడా పండలే. నన్ను అడిగితే ఫైట్స్ అయితే నార్మల్గా ఉండే పెద్దగా అయిపోయితే ఏం లేవు. సుధీర్ క్యారెక్టర్ ఓకే, నటన పరంగా ఓకే, కానీ స్టోరీలో కంటెంట్ లేదు. మెయిన్ రొటీన్ కంటెంట్ రొటీన్గా ఉంది, రెండే రెండు కొత్త సీన్లు కనబడతాయి, ఏది ఇంటర్వెల్ సీన్ ఒకటి,
వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంటర్వెల్ తర్వాత వాడు కళ కంటాడు, అరే ఇది కళ అనుకోని. ఇంకోటి లాస్ట్లో ఈ రెండు దాసి పెడతారు, ఈడు ఇటు పొడుచుకొని అమ్మాయి మీద కేసు పెడతారు అన్నమాట, అమ్మాయి బయటకు రావాలని. అప్పుడు పోలీసు వెళ్ళి అమ్మాయి మీద కేసు ఉంది, అమ్మాయిని తీసుకురావాలని కోర్టు కాదు పడుతుంది. ఎండ్ అయిపోతుంది సినిమా, అంతే అక్కడే పెళ్లి చేసుకుంటారు, అక్కడే ఎండ్ అయిపోతుంది. అది రొమాంటిసింగ్ అయితే ఓకే నార్మల్, పెద్ద ఏం లేదు. ఇందులో మెయిన్ పాయింట్ విలన్కి లాస్ట్లో మాటలు ఇస్తారు, స్టార్టింగ్ నుంచి చూపిస్తారు కానీ లాస్ట్లో 10-15 నిమిషాలు ఉన్నప్పుడు మాట్లాడతారు, 4-5 మాటలు మాట్లాడతారు అంతే. రొటీన్ ఉంది మా స్టోరీ అయితే, పెద్దగా అయితే ఏమనుకోలేదు, నేనైతే సాటిస్ఫాక్షన్ కాలేదు. థ్యాంక్ యూ. రిచ్నెస్ కానీ ఎలాగైతే కనబడుతుందో ఈ సినిమాలో అలాగే కనబడింది. సో ముఖ్యంగా నిర్మాతకి చాలా మెచ్చుకోవచ్చు, ఆయన నమ్మి ఇంత పెట్టినందుకు. సో దానికి పూర్తి నాయం చేశాడు సినిమా అయితే. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగుంది. సో ఎక్కడ బోర్ ఫీల్ అక్కడ ఈ వారిలో మీరు ఎంచుకునే సినిమా ఏదంటే అందులో గాలడు కూడా ఉంటుంది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా బాగుంది అన్నాడు. రేటింగ్ అయితే 3.5 ఇస్తాను. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, ఏదన్నా సినిమా హిట్ అన్న క్రేజ్ని బట్టి ఇంకా పెద్ద హిట్ కూడా అవ్వచ్చు. సినిమా అయితే హిట్. ఓకే థ్యాంక్ యూ. సాంగ్స్ ఫైట్స్ ఏమన్నాయా? ఫైట్ సీన్స్ చాలా చాలా బాగుంది. ఎలా చేశాడు సుడిగల్? విలన్ రేజము మంచిగా ఉంది, మళ్ళీ దాంట్లో యాక్టింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, సాంగ్స్ డాన్స్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి? ఫస్ట్ హాఫ్ వచ్చేసి అదే జైల్ లైఫ్ లో ఉంటాడు, సో అప్పుడు స్టోరీ చెప్తుంటాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి వాళ్ళ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, మంచిగా. ఓకే ఓకే. క్లైమాక్స్ గాలోడు మాలు లేదు, అయి కొట్టర డీజే, అయి వచ్చాడు గాలోడు కొట్టర డీజే, ఏ వచ్చాడు మాసోడు. ఏంది బ్రో అసలు సినిమా మాలు లేదు. నేను అనుకుని ఆ కామెడీ చేస్తాడు కదా సుధీర్, అంత సీన్ లేదులే అనుకుని 200 పెట్టి టికెట్ కొనుక్కున్నా బ్రో, 200 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను. నాకు న్యాయం జరుగుతా లేదని ఆలోచనతో పోయినా సూపర్ ఎక్సలెంట్ ఉంది. మామూలు లేదు మూవీ మాత్రం, ఫైట్ లో ఎక్కడ ఉన్నాయి సూపర్ మాస్ లుక్ లో ఎక్సలెంట్ కనబడ్డాడు మన సుధీర్ అన్న. అదేంటి అలా పోయో ఊడిపోతుంది మామూలు, ఒక్కొక్క డైలాగ్ మైండ్ పోతుంది బ్రో. భయ్యా ఏంది భయ్య ఇది, పోతే మైక్ లో అసలు టైటిల్ కాదు ఒక సినిమా అని చెప్పి చూపించాడు. నిజంగా నేను అనుకున్నా కామెడీ చేస్తున్నాడు కదా జబర్దస్త్ లో, ఏం చేస్తా అంత సీన్ లేదులే అనుకున్నా. ఒక మాస్ లుక్ లో హైలైట్ సూపర్ గా చూపించాడు డైరెక్టర్ గారు ఎవరు కానీ. నిజంగా నమస్కారాలు. హైలైట్ అసలు నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ మాస్ లుక్ లో ఆయన వేసే సాంగ్ అని ఆయన వేసే స్టెప్పులు బీవచ్చగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా నాకు ఇప్పటి కూడా ఒక నాకు రాని డాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. స్టేజ్ కాదు సీట్లు చినిపోతున్నాయి, సీట్లు ఆడే ఊగిపోతున్నాయి, అట్లా వేసినా మేము డాన్స్. నిజంగా ఈ సుధీర్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను పెట్టిన 200 రూపాయల టికెట్, న్యాయం జరుగుతా లేదని ఆలోచించిన తప్పకుండా నాకు మస్తు న్యాయం జరిగింది, మస్తు ఎంజాయ్ అనిపించింది. సాంగ్స్ కానీ ఫైట్లు అసలు మాస్ లుక్ లో చూడడం అంటే మామూలు విషయం కాదు, ఒక కామెడీ అండ్ అంత మాస్ లుక్ లో చూపించడం డైరెక్టర్ కి ఆయన సాబ్ అసలు సూపర్. సినిమా మాత్రం బాగుంది, నాకు బాగా నచ్చింది, మీ అందరు కూడా నచ్చుతుంది, తప్పకుండా వచ్చి సినిమా చూడండి. ఓకే థ్యాంక్ యూ. 20 మినిట్స్ లో ట్విస్ట్ పెట్టారన్నమాట. విలన్ వచ్చేసి ఉరి శిక్ష పడే టైంలో అన్ననే విలనే కాపాడుతాడు, విలనే కాపాడుతాడు, తర్వాత వచ్చేసి విలనే చంపుతాడు అనమాట. మీరు ఎవరు చంపుతారా, నన్ను నేనే చంపుకుంటానని సుధీర్ అనే కత్తి తీసుకుని అతనే పొడుచుకుంటాడు అనమాట. విలనకే జాలి కలుగుతుంది అనమాట. అటువంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇది వరకు అయితే చాలా బాగుందన్న మూవీ. అసలు జబర్దస్త్ ఏదో అనుకున్నాం కానీ జబర్దస్త్ 100 జబర్దస్తులు కలిపితే ఈ సినిమా గాలోడు అనమాట. గాలోడు చాలా బాగుందన్న. ఒక విలేజ్లో ఎలా జరుగుతుందో కామెడీ, యాక్చువల్ ఐఎమ్ ఆల్సో విలేజ్, విలేజ్లో జరిగే కామెడీ తీశాడనమాట. సెకండ్ హాఫ్ వరకు గాలోడు కాదు, చాలా మంచివాడు అనమాట. హీరోయిన్ వెంటబడుతుంది అనమాట, చాలా అద్భుతంగా ఉందన్న. హీరోయిన్ డాన్స్ బాగుందన్న, ఆల్ సాంగ్స్ ఇస్ వెరీ వెల్ అన్న. డాన్స్ ఫైట్స్ ఎలా చేశాడు, ఫైట్స్ మాస్ లెవెల్లో ఉన్నాయన్న. ఒక 5-6 సినిమాల్లో చేస్తే మాస్ హీరోకి ఎలా ఉంటుందో అలా ఎలిమినేషన్స్ పెట్టారనమాట, చాలా అద్భుతంగా ఉందన్న. కామెడీ షక్లక శంకర కంబ్యాక్, డైలాగ్స్ బాగున్నాయన్న. కాకి గురించి ఒక డైలాగ్ చెప్పాడు, అందరూ పావురాల నెమల గురించి చెప్తే కాకి గొప్పతనం చెప్పాడు అనమాట, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒక రేప్ గురించి కానీ ఒక డైలాగ్ చెప్పాడు, అప్పు సంపద కాదు ఇది, రేపు మగతనం కాదనమాట, రేప్ చేసే వాళ్ళకి కూడా చెప్పాడనమాట. సినిమా ఒకటికి చాలా బాగుందన్నమాట. అన్నది మామూలు రేంజ్ కాదు, మాఫియా రేంజ్, ఇంకా మాస్ హీరో లెవెల్లో పడ్డట్టే అనమాట. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న, చాలా బెటర్గా ఉంది. ట్విస్ట్ చాలా బాగున్నాయి. ఒక మర్డర్ కేసు మీద పడుతుంది, దాని గురించి జైలు పోయే సిచ్యువేషన్, ఇంటర్వెల్లో బ్యాంక్ వస్తుంది, ఇంటర్వెల్లో బ్యాంక్ వస్తుంది, మస్తు అనిపిస్తుంది. కానీ ఇక మర్డర్ కేసు ట్విస్టులు చెప్పాలి, చూడాల్సిన ట్విస్టులు అయితే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ట్విస్టులు. అసలు మనం అంతా పిచ్చెక్కిపోతుంది మొత్తం. ఈ కలర్ రూపంలో బ్యాక్గ్రౌండ్ చూపించారు. నెక్స్ట్
బీజిఎం చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, హీరోని చాలా క్యూట్ గా అనిపించింది. ఇక ఇలా చిన్న లవ్ స్టోరీ చాలా బాగుంది. ఎట్లా అంటే ఉన్నోడు లేనోడు అని అంటదిగా. ఇంతకుముందు సినిమాల పరంగా చూసుకుంటే బెటర్ అయ్యా, కొంచెం కామెడీ పరంగా బాగుంది. సప్తగిరి కామెడీ అండ్ శంకర్ నాడు, శంకర్ చాలా బాగుంది. ట్విస్టులు చాలా ఉన్నాయి భయ్య, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, అలాగే సుధీర్ డ్యాన్సులు బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ బాగునే కానీ అక్కడక్కడ ఎడిట్ కొంచెం ఇబ్బంది, ఎడిటింగ్ బాగా ఇబ్బంది అనిపించింది. రశ్మి ఏం లేదు, ఉంటే బాగుండేది. రశ్మి ఉంటే ఇంకా క్రేజ్ వచ్చేది. కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మనం ట్రైలర్లతో పాటు కొన్ని టీజర్లు ట్రైలర్ చూస్తాం, ఆ డైలాగులు బాగా అనిపించింది. అలాగే కాకి గురించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మస్తు అనిపించినాయి. అవి కూడా మొత్తం ఇంకా సినిమా పక్క పెట్టి కాకి అని ఆరుస్తున్నారు మొత్తం అభిమానులంతా. అలాగే పాటలు బీజం కాకుండా ఇంకా ఏమున్నాయంటే సినిమాలో మన జాతీయ పక్షి నెమలికి కాకి దానికి సంబంధించి సన్నివేశాలు అవి బాగా అనిపించి. నెక్స్ట్ అన్నయ్య చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ అన్నయ్య, అలాగే మన అల్లు అర్జున్ పాటలు చూపిస్తాడు ఒక సిచ్యువేషన్లో, చాలా బాగా అనిపించినాయి. మొత్తం థియేటర్ మొత్తం తదడిపోద్ది, ఒక్కటే వెళ్ళారు, మస్తు అల్లరి చేస్తారు. సుధీర్ కెరీర్లో మంచి మూవీ అవుతుంది. సుధీర్ జూనియర్ పవర్ స్టార్ అంటున్నారుగా, ఆ రేంజ్ నిలబెట్టుకోవాలంటే ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి సుధీర్కి. పవర్ ఎంటర్టైన్మెంట్ చేశాడు కానీ ఎందుకో సుధీర్ని సుధీరు స్క్రిప్ట్ క్లీన్ పేపర్గా న్యాయం చేశాడు. కానీ సుధీర్కు బయట ఉన్న రేంజ్ని బట్టి ఆ క్రేజ్ని బట్టి ఇది సరిపోదు, ఇంకా కావాలి. మేము అనుకున్నాం సుధీర్ గాలివుడ్ అంటే గల్లీగా అల్లరి చేస్తే ఢిల్లీ దాకా వినపడాలని, కానీ ప్రస్తుతానికి ఇది గల్లీలో వినపడదు అయ్యా. ఢిల్లీ దాకా సౌండ్ పోలే, ఢిల్లీ వరకు సౌండ్ రావాలంటే సుధీర్ ఇటువంటి మాస్ పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు ఇంకా రావాలి. మస్తు స్కోప్ చాలా ఉంది, కానీ ఎందుకో అలా కంట్రోల్ చేసి పెట్టారు సుధీర్ని. ఆ ఫైటింగ్స్ పరంగా కానీ మాసిలేషన్స్ పరంగా కానీ కంట్రోల్ చేసి పెట్టారు. మరి డైరెక్టర్ ఈ సినిమాకి మనకి ఇంతే చాలా అనుకున్నాడేమో తెలియదు, కానీ ఇంకా కావాలి సుధీర్ పరంగా. ఎందుకంటే బయట ఉన్న క్రేజ్కి సినిమాలో అంత క్రేజు అనే కమెడియన్గా ఉంటే జబర్దస్త్ అక్కడే చేసుకోవాలి. సినిమాలో కమెడియన్గా చేయొద్దు. అది కొన్ని సిచ్యువేషన్లో కనబడదు, అది కనబడదు, టోటల్ మాస్ ఎలిమెంట్సే కావాలి. ఎందుకంటే బయట ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా. జూనియర్ పవర్ స్టార్ అంటున్నారు, అంత లేకపోయినా మనోడికి అంత లేకపోయినా టీవీ పరంగా జూనియర్ పవర్ స్టార్ అంటున్నారు. ఆ రేంజ్